ఎంఎల్ఏ ఈశ్వర్ కు వివేక్ కు మధ్య వైరం రోజు రోజుకి ఎందుకు ముదురుతోంది? ధర్మపురిలో టీఆర్ఎస్ రెండు గ్రూపులుగా ఎందుకు విడిపోయింది? అనుచర గణాలు చేస్తున్న హడావిడిపై కామ్గా ఉంటున్నదెవరు? మొన్నటి ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ కు ఎలాంటి నష్టం జరిగింది? ఆసక్తికర వివరాలు ఈ కథనంలో చూద్దాం. కొప్పుల వివేక్ మధ్య ఏర్పడింది వైరం. ధర్మపురి తెలంగాణ రాష్ట్ర సమితిలో గ్రూపుల సమరం. బహిరంగ విమర్శలకు దిగడం విడ్డూరం. పార్టీ పరువుకు కలిగిస్తున్నారట భంగం. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కి మాజీ ఎంపీ వివేక్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఇద్దరు నేతల అనుచర గణాలు రెండు గ్రూపులుగా విడిపోయారు. గత వారం రోజులుగా నానా రచ్చ చేస్తున్నారు. తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇద్దరు అనుచరులు ప్రెస్ మీట్లతో హడావుడి చేస్తూ పార్టీ పరువుకు భంగం కలిగిస్తున్నారు. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలను ఇప్పుడు వాళ్ళంతటి వాళ్లే బహిర్గతం చేస్తున్నారు. పార్టీ వేదికల మీదే ఆరోపణలు చేసుకుంటున్నారు. కొప్పుల ఈశ్వర్ కు వివేక్ కు మధ్య లొల్లి ఎక్కడ మొదలైంది? ఇద్దరి మధ్య ఈగో ఎందుకు పెరిగింది? కొప్పుల ఈశ్వర్ ను ఓడించేందుకు స్కెచ్ గీసింది ఎవరు అన్న అంశాలపై టీఆర్ఎస్ అధిష్టానం లోతుగా విశ్లేషిస్తే గానీ అసలు సంగతులు వెలికిరావు. రెండేళ్లకు ముందు నుంచే కొప్పుల ఈశ్వర్ కు వివేక్ కు మధ్య వైరం కొనసాగుతూ వస్తోంది. టీఆర్ఎస్ లో వివేక్ రెండోసారి చేరిన తర్వాత అది మరింత ముదిరింది. ధర్మపురిలో జరిగే ఏ కార్యక్రమానికి తనకు సరైన ఆహ్వానం ఉండడం లేదని, పార్టీ తరఫున కట్టే ఫ్లెక్సీల్లో తన ఫోటో ఉండడం లేదని మాజీ ఎంపీ వివేక్ గతంలో టీఆర్ఎస్ అధిష్టానం వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. వివేక్ అనుచరులు కూడా పదే పదే కొప్పుల ఈశ్వర్ పై ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. వివేక్ ఓసారి జగిత్యాలకు వచ్చినప్పుడు కొప్పుల ఈశ్వర్ కు మీకు మధ్య వైరం సంగతి ఏంటి అని మీడియా వారు ప్రశ్నించారు. దీనికి వివేక్ సమాధానమిస్తూ తమ మధ్య వైరం ఏమీ లేదని, పార్టీ అన్నాక చిన్న చిన్న సంఘటనలు సహజమని చెప్పుకొచ్చారు. కానీ అంతర్గతంగా మాత్రం వేడి రగులుతూనే ఉంది. అలా నెలలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. అవకాశం కోసం ఎదురు చూసిన వివేక్ అనుచరులు ఈ పరిణామాన్ని ఉపయోగించుకున్నారట. మిస్టర్ క్లీన్ అండ్ కూల్ గా పేరున్న కొప్పులకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారట. పదే పదే వివేక్ వద్దకు వెళ్లి కొప్పులను ఓడిద్దామంటూ ఒత్తిడి తెచ్చారని, ఈ తరుణంలోనే ఈ ఎన్నికల్లో ప్రత్యర్థికి సపోర్ట్ చేశారని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసిన తర్వాత అసలు కథ మొదలైంది. ఊరు వాడ తిరుగుతూ తన ప్రచారం చేసుకుంటున్నారు కొప్పుల ఈశ్వర్. మంచి మెజారిటీతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. ప్రత్యర్థికి సొంత పార్టీ నేతల అండదండలు ఉన్నాయని తెలిసినప్పటికీ అవి ఏ స్థాయిలో ఉంటాయో అని ఆయన ఊహించలేకపోయారు. ఒకవేళ తగ్గితే మెజారిటీ తగ్గొచ్చేమో, కానీ గెలుపు మాత్రం పక్క అన్న ధీమాతో పనిచేసిపోయారు కొప్పుల ఈశ్వర్. ఎన్నికలు ముగిశాయి. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలుపు పట్ల అచంచల విశ్వాసంతో ఉన్న నలుగురిలో కొప్పుల ఈశ్వర్ ఒకరు. కానీ రిజల్ట్ రోజున రౌండ్ రౌండ్ కి ఆయనకు ముచ్చెమటలు పట్టాయి. ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కి కొప్పుల ఈశ్వర్ కి మధ్య విజయం దోబూచులాడుతూ వచ్చింది. చివరికి అతి కష్టం మీద 441 కోట్ల ఆధిక్యంతో మాత్రమే కొప్పుల గట్టెక్కగలిగారు. వాస్తవానికి మిస్టర్ కూల్ గా పేరున్న కొప్పుల ఈశ్వర్ వంటి నేతకు అది విజయమే కాదు. ఎక్కడ 50,000 మెజారిటీ, ఎక్కడ 500 మెజారిటీ, అంత ఘోరమైన ఫలితం రావడంతో కొప్పుల ఈశ్వర్ కంగు తిన్నారు. కొప్పుల ఈశ్వర్ అనుచరులకు సైతం ఈ పరిణామం జీర్ణం కావడం లేదు. సొంత పక్షంలోనే ఉన్న వివేక్ తరపు నేతలు కొందరు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేశారన్న విషయం ఫలితాల తర్వాత బోధపడింది. ఈ అంశంపై వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర సమితిలో అంతర్గతంగా చర్చ జరిగింది. ఆ తర్వాత మాత్రం కొప్పుల ఈశ్వర్ అనుచరులు ఆగలేకపోయారు. ధర్మపురిలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులో వారు అసలు విషయాన్ని బయటకు కక్కేశారు. కొప్పుల ఈశ్వరను ఓడించేందుకు మాజీ ఎంపీ వివేక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కటారి చంద్రశేఖర్ గట్టిగా ప్రయత్నించారని వారు ఆరోపణలు గుప్పించారు. తమ దగ్గర అందుకు తగ్గ ఆధారాలున్నాయని, దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వివరించారు. పార్టీ ఇన్ఛార్జ్ బస్వరాజ్ సారయ్య ముందే ఇలాంటి ఆరోపణలు చేయడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
వివేక్ అనుచరులు తెరపైకి వచ్చారు. వారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈశ్వర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాటు ఆయన అనుచరుల వ్యవహార శైలి వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వాదించారు. ఇలా ఈ ఆరోపణల పర్వం రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో వివేక్ పక్షుల్లో కాంగ్రెస్ తరపున తిరిగిన నేతల ఫోటోలను సోషల్ మీడియాలో కొప్పుల ఈశ్వర్ వర్గం పోస్ట్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. ఈశ్వర్ ఓటమికి వివేక్ కోట్ల రూపాయలు పంచారని, మద్యం పంపిణీ చేశారని కొప్పుల అనుచరులు ఆరోపిస్తున్నారు. వివేక్ తన పత్రికల్లో ఛానల్లో సొంత పార్టీ నేత ఈశ్వర్ కి వ్యతిరేకంగా వార్తలు ఇచ్చారని ఈశ్వర్ వర్గీయులు చెబుతున్నారు. సదరు క్లిప్పింగ్లను కూడా వారు విడుదల చేశారు. చివరికి పంచాయతీ ఇటీవల కేటీఆర్ దగ్గరకు చేరింది. ఎమ్మెల్యే కొప్పుల, మాజీ ఎంపీ వివేక్ ఒకరిపై ఒకరు ఆయన వద్ద ఫిర్యాదులు చేసుకున్నారు. పార్టీలో ఇప్పటివరకు ఇలాంటి సంస్కృతి లేదని, ఇప్పుడు ఉపేక్షిస్తే మంచిది కాదని విశ్లేషకులు కూడా అంటున్నారు. పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం పరిధిలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక వర్గంగా, వివేక్ ఒక్కడు ఒక వర్గంగా ఉన్నారన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. ఈ పరిణామం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు ఇటీవల సమావేశమయ్యారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. వివేక్ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. తనకెవరి సపోర్ట్ లేకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తానని అంటున్నారట. మొత్తం మీద వివేక్ వర్గంపై కొప్పుల ఈశ్వర్ మాత్రం మండిపడుతున్నారు. ధర్మపురికి వచ్చినప్పుడు ముభావంగా ఉంటున్నారు. తనకు సహాయం చేసే వారితోనే నవ్వుతూ మాట్లాడుతున్నారు. గిట్టని వారితో కరచాలనం కూడా చేయడం లేదు. నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాక్ వినిపిస్తోంది. అంతిమంగా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న మాటలను కొప్పుల పదే పదే చెబుతున్నారు. మరి ఇంటి సమస్యను కేటీఆర్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ABN